కేంద్ర బడ్జెట్ తెలంగాణలో చిచ్చు పెట్టింది. మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. తెలంగాణకు నిధులు తీసుకురాలేని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు. కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయాలి. నేనేం హామీ ఇచ్చి వెనుకాడుకు వేయలే. రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హామీ ఇచ్చి నేను వెనుకాడుకు వేయలేదు. మీరు హామీ ఇచ్చి 100 రోజులు అమలు చేయనందుకు 100 రోజులప్పుడే మీరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మాకు చెప్తారండి, నేను బానిసనట. నేను ఎక్కడ ఎవరికి బానిసాను కాదు.